పవన్ కళ్యాణ్ ఇంటిపై దాడి జరిగిందని తెలిసి పవన్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చారట రేణుదేశాయ్. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆయన గురించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో పవన్ని ఎంతో ప్రేమించి తనతో సహజీవనం చేసి తర్వాత అఖీరా పుట్టిన చాలా ఏళ్లకి పెళ్లి చేసుకుంది రేణుదేశాయ్. కానీ పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకే వాళ్ళు విడిపోయారు. అయితే విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్పై ఏ రోజు నెగిటివ్గా చెప్పలేదు. ఇన్ని సంవత్సరాలైనా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది అంటే వాళ్ళకి ఇద్దరికీ ఎందులో ఇబ్బంది అయిందని తెలియదు కానీ సో తన వల్ల తను బాధపడి బయటకు వచ్చేస్తానని మాత్రం చెప్పింది. సో అది వ్యక్తిగతంగా జరిగింది కానీ దాన్ని బయట ఎప్పుడు ఎక్కడా చెప్పింది లేదు రేణు. పవన్ అంటే ఇప్పటికీ తనకి ఇష్టం ఉన్నట్టు అభిమానులు కూడా ఫీల్ అవుతుంటారు. అందుకే ఎంతమంది ఉన్నా మరి పవన్ని వదినమ్మ అని పిలిపించుకునేటువంటి ఆ అన్న వదిన కేటగిరీలో మాత్రం రేణుదేశాయ్ పేరే చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్కి సంబంధించిన విషయాలు వినగానే షాక్ అయిందట. ఆయన్ని చూడడానికి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా రేణుదేశాయ్ చాలా ఎమోషనల్ అయిందట. అసలు ప్రాణహానని స్కెచ్లని రెక్కి నిర్వహిస్తున్నారని చెప్తున్నారు, అసలు చాలా భయం వేస్తుంది, అసలు మీరు పబ్లిక్లో వెళ్ళడం కొంచెం తగ్గించుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పారట. అసలు ఇలాంటివే గతంలో వచ్చి మరి రేణుదేశాయ్ కేవలం ప్రజల్లో ఉండిపోతున్నారన్న కారణంగా కుటుంబాన్ని పట్టించుకోకడం లేదు అని మరి పవన్తో వచ్చే చిన్న చిన్న గొడవలే పెద్దదయ్యి వాళ్ళు విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళీ నేను ఆ రోజు చెప్పినట్టు మరి వీరు వినకుండా ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు. సో ప్రజల్లోకి రావడం తప్పు కాదు కానీ మరి ఇలా అందరికీ టార్గెట్గా మారడం చాలా భయంగా అనిపిస్తోందని రేణుదేశాయ్ బాధపడ్డట్టుగా తెలుస్తోంది.